హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నిన్న నేను కొన్ని పాటలు చేశాను. ఆ పాటలో నేను ఇప్పుడు పాడబోయే పాట కూడా ఉన్నది. అదేంటంటే, ఆ బేస్ వాయిస్లో పాడాను నేను అనుకోకుండా. అది ఐ వాజ్ నాట్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్ అన్నమాట. సో అది నేను అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో. అందుకని ఇప్పుడు అది కరెక్ట్గా చేద్దాం అని పొద్దున్నే జోష్తో వచ్చాను నేను. పొద్దున్నే నా గార్డెన్లోకి వెళ్ళాను, ఒకసారి ఆనందంగా చూసుకున్నాను వాటన్నిటినీ. గునుగునాయించుకుంటూ ఆ పాట నేను ఒమిట్ చేసింది. నేను ఆ పాట అనుకుంటూ చూస్తుంటే ఇంకా ఎక్కువ ఆ పువ్వులు వేటిని చూస్తుంటే చాలా అందంగా ఉంటుంది. అసలు ఆ పువ్వులు ఆనందంగా ఉంటుంది. నేను చూపిస్తాను ఒకసారి, నేను నా గార్డెన్ చూపిస్తాను. చిన్న గార్డెన్ నాది, బాగుంటుంది, బాగా చూసుకుంటూ ఉంటాను నేను వాటిని. సో అది సంగతి. సో ఇప్పుడు ఆ పాట గుర్తొచ్చి ఇప్పుడు ఎట్లయినా సరే ఆ పాట చేసేస్తే, ఎందుకంటే ఒక పని చెయ్యాలి అంటే నాకు ఇంకా నిద్ర పట్టదు. ఇంకా నేను చెయ్యందే వదలను అసలు. ఎన్ని ఆకలి కూడా వేయదు, దాహం కూడా వేయదు, దాహం కూడా రాదు నాకు. సో అట్లా పిచ్చి పిచ్చి చాలా ఐఎమ్ ఏ క్రేజీ పర్సన్ యాక్చువల్లీ. సో ఈ పాట వినండి. ఈ పాటలో ముఖ్యంగా ఎట్లా ఒక చోట నాకు బాగా చాలా ఆనందం వేస్తుంది, అద్భుతంగా అనిపిస్తుంది. ఆనందం కూడా ఇక్కడ అద్భుతంగా అనిపిస్తుంది. ఆ బిట్ చెప్తాను, మీరు తెలుసుకోండి. ఆ బిట్ ఫస్ట్ నేను అంటాను, ఆ బిట్ మీరు తెలుసుకుని నాకు కామెంట్లో చెప్పండి. చెప్పండి ఇది. సో వస్తాను నేను ఇప్పుడు, ఇంకా ఆ పాటకు వచ్చేస్తాను ఇప్పుడు. ఈ పాట పాడిన తర్వాత ఈ పాట గురించి మాట్లాడతాను నేను. మనసులో నీ కోరిక తెలుసు నీకు ప్రేమిక, మనసులో నీ కోరిక, మనసులో నీ కోరిక తెలుసు ప్రేమ మాలిక, మనసులోని కోరిక ప్రియుని పటము పాడోట వింత వింత వేడుక. ప్రియుని పటము పాడోట వింత వింత వేడుక, పడతే చేతి మహిమ వలన, పడతే చేతి మహిమ వలన, పటము పాడే గీతిక, మనసులోని కోరిక తెలుసు ప్రేమ మాలిక, మనసులోని కోరిక చెలియనీదు ప్రేమయే, చెలియనీదు ప్రేమయే, విలువలేని కానుక. చెలియనీదు ప్రేమయే, విలువలేని కానుక, మనసు తీరాయి హాయి, మనసు తీరా హాయి హాయి, మనసు ధాక ధానిక,
మనసులో నీ కోరిక తెలుసు నీకు ప్రేమిక, మనసులోని కోరిక మనసులోని కోరిక తెలుసు ప్రేమ మాలిక, మనసులోని కోరిక. ఇదండి పాట. దీనిలో అక్కడ చాలా బాగుంటుంది ఆ మ్యూజిక్ చూస్తుంటే, అసలు అద్భుతం అద్భుతం ఆనందంతో నిండిన అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఈ పాట ముఖ్యంగా ఐదుగురు గొప్ప గొప్ప ఐదుగురు గొప్ప కాంబినేషన్తో వచ్చిన పాట. నటీనటులు భీష్మ మూవీస్లో అనుకోండి, మీకు తెలుసు ఈ పాట. అంజలీదేవి గారు, కాంతారావు గారు మీద చిత్రీకరించిన పాట ఇది. వీళ్ళిద్దరూ ఎస్ రాజేశ్వరరావు గారు, తర్వాత సుశీల గారు, పిబి శ్రీనివాస్ గారు, ఈ ఐదుగురు గొప్ప గొప్ప కాంబినేషన్ అండి. ఇది ఎంత గొప్ప అద్భుతమైన కాంబినేషన్ పాట కాంబినేషన్తో కూడా అద్భుతాలను సృష్టిస్తూ ఉంటాయన్నమాట. నేను అవే నమ్ముతానండి. నేను ఈ జోడియాక్ శైలు ఎంత పిచ్చిందో నాకు, పాట మీద ఎంత పిచ్చిందో జోడియాక్ శైలు కూడా అంతే పిచ్చింది నాకు. సో ఏంటంటే ఆ పాట ఏమవుతుందంటే, దానిలో అందరూనండి, వర్గో స్కార్పియన్ రెండు కూడా కాంబినేషన్లు అండి. ఈ వర్గో స్కార్పియన్ కాంబినేషన్లు ఎంత అంటే, ఎవరో చెప్తా తర్వాత ఎవరెవరు ఈ ఐదుగురిలో చెబుతాను. ఇంత బాండింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, వీళ్ళ మధ్య బాండింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ ఎఫెక్షను, మ్యూచువల్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ చాలా గొప్పగా ఉంటాయండి. ఈ వర్గోలు ముఖ్యంగా వర్గోలు ఎడోర్ చేస్తారు స్కార్పియన్స్ని, స్కార్పినియన్ పూజ ఆదరిస్తారు. వాళ్ళు చాలా ఆల్మోస్ట్ పూజ చేసినంత ఆదరిస్తారు అన్నమాట ఈ వర్గోలు స్కార్పియన్స్ మీద. సో అందుకని ఏంటంటే ఈ గొప్ప కాంబినేషను. వర్గో ఎవరు? ఎస్ రాజేశ్వరరావు గారు. దీనికి మ్యూజిక్ చేసిన, మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎస్ రాజేశ్వరరావు గారు. స్కార్పియన్ ఎవరు? సుశీల గారు, పి సుశీల గారు. వర్గు అంటే నేను చెప్పాను ఇంతకుముందు, వర్గు అంటే 23 ఆగస్టు సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు. మీకు నేను చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, వీళ్ళు వర్గోలు అన్నమాట. సెప్టెంబర్ 23 లోపు పుట్టిన వాళ్ళు వర్గోలు. ఈ వర్గోలులో ఈ చెప్తాను, ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23 లోపు పుట్టిన వాళ్ళండి వర్గోలు. ఇదిగో నేను నోట్బుక్ నేను రాసుకుంటూ ఉంటాను ఇవన్నీ, నేను చిన్న చిన్నవి. సో ఇది అయితే మర్చిపోతూ ఉంటాను, లేకపోతే ఎందుకంటే ఇన్ని మర్చిపోయి ఇన్ని పెట్టుకొని, ఎందుకంటే ఇన్ని రకరకాల భాషలు పాటలు పాడుకుంటూ ఉంటాను, రకరకాల సబ్జెక్టులలో నేను వెళ్ళిపోతూ ఉంటాను. అందుకని కొన్ని అథెంటిక్గా కావాల్సినవి నేను రాసుకుంటూ ఉంటాను అన్నమాట. అంతేగాని నేను ఎక్కడో కాపీ కొట్టి చేస్తున్నాను అని అనుకోపోకండి. నేను ఎవరిని కాపీ కొట్టను, నేనే. అయితే ఈ వర్గో అనమాట, ఈయన ఎస్ రాజేశ్వరరావు గారు. ఆగస్టు 24 నుంచి, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకుంటు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23 లో పుట్టిన వాళ్ళను వర్గో అంటారు. సో వర్గో రాజేశ్వరరావు గారు. సో ఈ క్యాప్రికార్ స్కార్పియన్ ఎవరంటే, 24 అక్టోబర్ నుంచి నవంబర్ 22 లో పుట్టిన వాళ్ళని స్కార్పియన్స్ అంటారండి. స్కార్పియన్స్ అద్భుతమైన మేధావులు, అద్భుతమైన స్కిల్స్ ఉంటాయి, అద్భుతమైన విల్ పవర్ ఉంటుంది, అద్భుతమైన పట్టుదల వాళ్ళకి. అసలు మామూలు పట్టుదల కాదు. ఇందిరాగాంధీ కానీ, ఒక జవహర్లాల్ నెహ్రూ కానీ, వీళ్ళ ఈ క్యారెక్టర్స్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, మళ్ళీ నేను డీవియేట్ అవ్వదలుచుకోలేదు. సో వర్గో ఇక్కడ, వర్గో రాజేశ్వరరావు గారు, స్కార్పియన్ ఈవిడ. ఈవిడ డార్లింగ్ ఆఫ్ ఏదో ఒక 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 ఒక
కెమెరామ్యాన్కి, ఒక ఫోటోగ్రాఫర్కి, ఒక ఒక అందమైన ప్రకృతిని కానీ ఒక స్త్రీమూర్తిని కానీ చూస్తుంటే డిలైట్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ అంటారు కదా, అట్లాగూ షీఈస్ ద డిలైట్ ఆఫ్ కంపోజర్, మ్యూజిక్ కంపోజర్ అన్నమాట. గొప్ప గొప్ప వాళ్ళు. ఆవిడ నౌషాద్ గారితో కూడా పాడిందండి మలయాళంలో జానకి జాని అనే పాట, అది కూడా నేను పాట వినిపిస్తాను నేను ఒకసారి. సో మళ్ళీ డీవియేట్ అవదలుచుకోలేక స్ట్రెయిట్గా నేను ఈ పాయింట్లోనే ఈ సబ్జెక్ట్లోనే ఉండదలుచుకున్నా. సో ఇక్కడ రాజేశ్వరరావు గారు వర్గో వచ్చి, ఇక్కడ వర్గో వచ్చి స్కార్పియన్ దే విల్ బి ఫ్యాసినేటెడ్ అనమాట, వాళ్ళు ఆకర్షితులవుతారు స్కార్పియన్స్ పట్ల వర్గోలు. చూడండి మీరు అందుకే అక్కినేని నాగార్జున ఇంతమంది స్కార్పియన్ లేడీస్తో లేడీస్ తన 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 హీరోయిన్స్గా పెట్టుకున్నారు. టబు ఒకటి, రవీనా ట్యాంగ్డన్ ఒకటి, అంజలా జవేరి, వీళ్ళందరూ స్కార్పియన్స్ అనమాట. ఎప్పుడు చూసినా కానీ నేను కీన్గా అబ్జర్వ్ చేసేది, ఎందుకంటే దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సచ్ డెసిషన్స్ అనమాట. సో అందుకని వర్గోలు. ఇప్పుడు టబు ఉంది, టబు అక్కినేని అక్కినేని నాగార్జున గారు ఏంటంటే అది లోకమెరిగిన సత్యం. దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి బాండింగ్ ఎంత బాగా ఉంటుందంటే అంత బాగుంటుంది. సో ఇక్కడ అది ఆ విషయం కూడా మళ్ళీ మాట్లాడతాను నేను, ప్రతి ఒక్కటి ఎలాబొరేట్గా మాట్లాడాల్సిన వీడియోలు ఉన్నాయన్నమాట. నేను వీడియోలు చేస్తాను, అన్నీ చెప్తాను చేస్తాను, ఏ ఒక్కటి వదిలిపెట్టాను మీకు, అన్ని చక్కగా మీతో పంచుకుంటాను, మీకు నేను చెప్తాను, మీరందరికి కూడా అర్థమైపోతుంది అసలు ఈ మన నిజ జీవితంలో మన డే టు డే లైఫ్లో ఈ జోడియాక్ సైన్తో మనకి ఎంత సంబంధం ఉండి ఎందుకు మనకి కొన్ని కొన్ని విషయాలు అర్థం కావు అంటే ఈ విషయం ఒకటి వెనకాల ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయమే అన్ని బేస్ అవుతుంది. మనం ఎవరినైనా ఇష్టపడినా అకారణంగా అసహించుకున్నా ఇదే కారణం. సో అయితే ఇక్కడ రాజేశ్వరరావు గారు, స్కార్పియన్ సుశీల గారు ఇక్కడ ఉన్నారు. గొప్ప కాంబినేషన్, ఆవిడ గొప్ప కాంబినేషన్. అందులో రాగ కళ్యాణి యమన్ రాగ అంటే అసలు మామూలు మామూలు రాగం అది, అది రాగాలకి రారాజు రాగు రాగం యమన్ కళ్యాణ్. ఆ పాటని అంత ఆనందంగా పాడే, ఆ ముందు హమ్మింగ్ ఎంత ఆనందంగా అంత అందంగా పాడుతుందండి. అంతలో ఆయన ఇచ్చిన అక్కడ బిట్ ఒకటి అది నాకు ఎంత నేను చాలా ఫ్యాసినేట్ అయిపోతూ ఉంటాను అనమాట ఇలాంటి వాటికి. వితౌట్ ఎనీ రీజన్ ఐ విల్ బీ ద బ్లిస్ఫుల్ పర్సన్ అనమాట, ఐ విల్ బీ ద వెరీ 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 హ్యాపీయెస్ట్ పర్సన్. నాకు మెటీరియల్ థింగ్స్ ఆనందాన్ని ఇవ్వవు. ఒక పువ్వులు, ఒక పాట, ఒక మొక్క, ఒక మంచి బుక్కు, ఒక అందమైన మనిషిని, ఒక మంచి అందమైన మనిషి అంటే క్యారెక్టర్ అందంగా ఉండాలి, అంటే అబద్ధాలు మాట్లాడకుండా డౌన్ టు ఎర్త్గా ఉండి, లేకపోతే కైండ్ హార్టెడ్, లేకపోతే అఫెక్షనేట్, వీళ్ళని చూస్తేండి. ఎనీవే ఈ ఐదుగురు మనుషుల దగ్గరకు వస్తే ఈ మనుషులు ఇద్దరు అయిపోయారండి, వర్గో రాజేశ్వరరావు గారు అయిపోయారు. ఈవిడ తర్వాత కాంతారావు గారు, అంజలి గారు. కాంతారావు గారు స్కార్పియన్ అండి. కాంతారావు గారు కూడా చాలా మంచి మనిషి, నేను ఆయన్ని కలిశాను. ఆయన కూడా చాలా, ఆయన చిక్కడపల్లి మార్కెట్లో ఉండేవాళ్ళు, చిన్న హౌస్లో ఉండేవాళ్ళు. రిటైర్మెంట్ అయిపోయింది ఆయనకి కూడా, సినిమా వర్క్ కూడా ఉండేది కాదు, ఓపిక కూడా ఉండాలి కదండి. పెద్ద వయసు వచ్చిన తర్వాత యాక్టింగ్ చేస్తూ కూర్చోమంటే చేయటం కష్టం అండి. పాపం చాలా హంబుల్గా ఉన్న స్థితిలో నేను వెళ్ళి కలవటం జరిగింది. ఆ ప్రోగ్రామ్కి ఆయన్ని గెస్ట్గా పిలిచాను అనమాట. నేను కొన్ని సంవత్సరాలు అయిందండి, 15 ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. సో కాంతారావు గారు ఆయన, అది కూడా నేను తర్వాత మాట్లాడతానండి నేను. సో కాంతారావు గారు ఇక్కడ స్కార్పియన్ అండి. స్కార్పియన్ 24 అక్టోబర్ నుంచి నవంబర్ 22 లోపు పుట్టిన వాళ్ళని స్కార్పియన్స్ అంటారనమాట. సో ఆయన స్కార్పియన్ అయిపోయింది. అంజలి గారు, అంజలి గారు వర్గ అంటే చెప్పాను కదా, ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23లో పుట్టిన వాళ్ళు. ఆవిడ బ్యూటిఫుల్గా ఉంటుంది, చక్కటి ముద్దు ముద్దుగా ఉంటుంది, పొట్టి పొట్టిగా చక్కగా ముద్దు ముద్దుగా. నేను ఆవిడని కలిపాను, కలిశాను నేను పైక్రాఫ్ట్స్ రోడ్లు అనుకుంటాను, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు చెన్నైలో. నేను ఉన్నప్పుడు నేను కలిశాను, నేను చాలాసార్లు కలవటం జరిగింది. వెరీ 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 బ్యూటిఫుల్ పర్సనాలిటీ, వెరీ వెరీ బ్యూటిఫుల్ పర్సన్, వెరీ వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి ఆవిడ. వర్గోలు అంటే నాకు చాలా, ఆవిడకి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంటుంది, అది వేరే విషయం, అది వేరే విషయం. ఓ మై గాడ్, నేను డీవియేట్ అయిపోతున్నాను మళ్ళీ. అయితే కాంతారావు గారు అయిపోయిందా, తర్వాత
అక్కడ ఎవరు, ఎస్ రాజేశ్వరరావు గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, అంజలి సుశీల గారు, ఇక్కడ పిబి శ్రీనివాస్ గారు, పిబి శ్రీనివాస్ గారు, సుశీల గారు, అక్కడ మా కాంతారావు గారు, అంజలి గారు యాక్టింగ్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడానండి ఎంత గొప్ప గొప్ప వాళ్ళంటే, ఎక్కడ మిస్సింగ్ ఐదో పర్సన్ ఎవరు బా యాక్టర్స్ ఇద్దరు, మ్యూజిక్ డైరెక్టర్ సింగరు, ఓకే ఐదుగురు కాదు నలుగురు అనుకుంటారు. ఎనీవే, వీళ్ళందరి మధ్యలో ఉన్న బాండింగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, అందుకే ఈ పాట కానీ ఈ పాట అంత గొప్పగా తయారైంది. అందుకే ఈ యొక్క సినిమా అంత బాగా హిట్ అయింది. హిట్ అవటమే కాదు, ఈ సినిమాలో ఈ పాట ఎంత హిట్ అయిందంటే, ఆ రోజుల్లో చాలా చాలా గొప్పగా అందరూ, ఎందుకంటే చెప్పాను కదా యమన్ రాగం అనేది అంత మనుషు మనసు ఆత్మని పిండేస్తూ ఉంటుంది. ఆత్మ చూడండి, ఆత్మ అనేది మన కోరుకుంటూ ఉంటుంది, దానికి శుద్ధత కోరుకుంటుంది, దానికి ఆనందం కోరుకుంటుంది. ఆత్మకి ఆనందం ఏంటంటే శుద్ధత, మాటల్లో కానివ్వండి, మనుషుల్లో కానివ్వండి, ఆలోచనల్లో కావండి, అన్నిటి వల్ల శుద్ధత అన్నమాట, ఇవన్నీ కోరుకుంటూ ఉంటుంది. ఈ సంగీతంలో ఉన్న శుద్ధత వేరే ఉంటుందండి, అందుకని ఆత్మ ఆనందంగా ఉంటుంది. ఆత్మానందం అంటూ ఉంటారు కదా, అది అన్నమాట ఈ ఆత్మానందం. సో ఇది సంగతి. సో పొద్దున్నే మిమ్మల్ని మీతో నేను కూర్చున్నాను అనుకోండి, నాకు ఏమంటారు ఒళ్ళుపై తెలీదు, మామూలుగా బాగా ఏదో మాట్లాడుతూ ఉంటా. నాకు టైం కూడా నాకు ఎక్సర్సైజ్లు గొడవలు చాలా ఉంటాయి పొద్దున్నే. మంచి కాఫీ తాగటం, మంచి బ్రేక్ఫాస్ట్ చేయటం, ఇంకా అవేమీ అవ్వాలన్న ఈ మార్నింగ్ కోర్స్ ఏమీ అవ్వలేదన్నమాట నాకు ఇంకా. సో ఇది సంగతి. మీరు చక్కగా వినండి, వింటూ ఉండండి నా వీడియోలు, వింటూ ఉండండి నా వీడియోలు, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగాను మీ అక్కయ్యనో మీ పిన్నినో మీ అత్తయ్యనో అనుకోండి, అనుకుని నన్ను చక్కగా నాతో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. కామెంట్స్ చేసుకుంటూ మంచి మంచి పాటలతో నేను వస్తూ ఉంటాను, మంచి మంచి విషయాలు చెబుతూ ఉంటాను. బై అండి, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.